గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు చర్చించుకోబోయే అంశం ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రుమాటిడ్ ఆర్థరైటిస్ గురించి. దీనిపై మాట్లాడేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కు చెందిన డాక్టర్ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆస్టియో. అయితే ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటిడ్ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఎవరెవరిలో ఎక్కువగా చూస్తుంటామండి? ఆస్టియో ఆర్థరైటిస్ అనగా అది అంటే ఎముకల అరుగుదలగా మనం చెప్పుకుంటాం అన్నమాట. వేరెంటేరుగా చెప్పుకుంటాం అంటే మనం ఏది ఎక్కువ వాడితే అది అరగడం అనేది సహజం. ఇవి రెండు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అయినా కానీ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ల వాతం అని చెప్పుకుంటాం. ఇవి రెండు కూడా అంటే అంటే జాయింట్కి సంబంధించిన ప్రాబ్లం. జాయింట్ అనగా రెండు లేక ఎక్కువ ఎముకలు కలిసి ఉన్న చోటుని మనం జాయింట్ అని అంటాం. ఒక జాయింట్లో నార్మల్గా అంటే ఎముకలు ప్లస్ అక్కడ ఉండే జిగురు పదార్థము, కార్టిలేజ్ ఇవన్నీ, అండ్ ఒక ఎముకకు ఒక ఎముకకు కనెక్షన్, ఒక ఎముకకు మసిల్కి కనెక్షన్ అంటే లిగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ కలిస్తే ఒక జాయింట్ అనేది అవుతా ఉంటుంది. యూజువల్గా మనం అందరం అంటే మనుషులం కాబట్టి ఎక్కువ నడుస్తూ ఉంటాం కాబట్టి మోకాళ్ళల్లో ఎక్కువ ఈ అరుగుదల అనేది మనం చూస్తాం. అరుగుదల అనగా కార్టిలేజ్ అనేది డ్రై అవుతా ఉండడం, కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉండడం. అంటే కార్టిలేజ్ అనేది రెండు ఎముకలకి మధ్యలో ఒక జాయింట్ లా అంటే స్పాంజ్ లాగా ఎముకలు రాసుకోకుండా ఉంటుంది. అరుగుదల, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎండిపోవడము అది జరుగుతూ ఉంటుంది. మోకాళ్ళల్లో జరిగేదాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్గా చెప్పుకుంటాం. అదే అరుగుదల కనుక మనకు వెన్నెముకలు చూసాము అనంటే అంటే మెడ దగ్గర ఉండే మెడ దగ్గర కనుక వెన్నెముకలు మార్పులు కనిపిస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్గా, వెన్నెముకలు అంటే మెడ నడుము రీజియన్లో కనిపిస్తే దాన్ని లంబార్ స్పాండిలోసిస్గా మనం చెప్పుకుంటా ఉంటాం. సో రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కనుక మనం తీసుకున్నామంటే అది అంటే ఆస్టియోఆర్థరైటిస్ కనుక మనం తీసుకుంటే అది ఎక్కువ లావు ఉండే వాళ్ళల్లో, ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది, అండ్ ఒకే పొజిషన్లో ఎక్కువ అంటే కూర్చొని ఉండి కానీ బరువు పనులు చేసే వాళ్ళల్లో కానీ, సో అదే పనిని మళ్ళీ రిపీటెడ్గా చేసే వాళ్ళల్లో మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అయితే కనుక అది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాం. అంటే ఏదైతే మనకు సైనోవియం అనేది ఒక లైనింగ్ ఏదైతే ఉంటుందో జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మిస్టేక్ అనగా దాన్ని అటాక్ చేయడం వల్ల ఆ సైనోవియం అనేది ఉబ్బిపోవడము, అండ్ ఆ జాయింట్లో అంటే ఉండే లిగమెంట్స్ అవన్నీ కూడా లూజ్ అయిపోవడము, దానివల్ల జాయింట్లో స్టెబిలిటీ లేకపోవడము జరుగుతూ ఉంటుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఏ ఏజ్లో అయినా మనం చూస్తాం. ఫ్యామిలీలో డెఫినెట్గా రన్ అవుతూ ఉంటుంది. లక్షణాలు కనుక మనం చూసుకుంటే నార్మల్గా అంటే పెయిన్ అయితే ఇవి రెండింటిలోనూ ఉంటాయి. కాకపోతే రుమాటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా సివియర్ పెయిన్ ఉండడము, అండ్ అక్కడ ఉబ్బినట్టుగా ఉండడము, రెడ్నెస్ ఇన్ఫ్లేమ్డ్గా కనిపించడము, ముట్టుకుంటే కనుక ఆ రీజన్ హాట్గా ఉండడము, ఒక్కొక్కసారి అంటే ఆ జాయింట్ లూజ్గా ఉండడం వల్ల డిఫార్మిటీ అనేది అంటే ఆ జాయింట్ మీద ఎఫెక్ట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ పడడం వల్ల ఎముక ఆ ప్లేస్ నుంచి వైతొలిగే కండిషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే డాక్టర్ గారు, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటారు? యూజువల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా మనకు అంటే వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. కానీ ఒక్కొక్కసారి అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మన బాడీలో ఉండడం వల్ల ఏది ప్రొటెక్టివ్ అంటే ఏది మన అంటే బాడీకి ప్రొటెక్టివ్గా ఉంటుంది, ఏది హార్మ్ఫుల్గా ఉంటుంది అనేది ఒక్కొక్కసారి మన బాడీ గుర్తించలేకపోతూ ఉంటుంది. అందువల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే సపోజ్ హార్మ్ఫుల్ అయ్యే బ్యాక్టీరియా కానీ లేకపోతే హార్మ్ఫుల్ అయ్యే వైరస్ కానీ, సో అలాంటి దాన్ని అంటే అలాంటివి మన బాడీని హెల్తీ టిష్యూని అటాక్ చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చూస్తాం. ఓకే, ఫస్ట్ కాలర్ తీసుకుందాం అండి. కర్ణాటక నుంచి ప్రభావతి గారు లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి. అసలు హోమియోపతి వాడమండి, ఛానల్ గుల్బర్గ్లో కట్టిన డబ్బులు ఒకసారి కట్టిన ఛానల్ వాడమండి, అసలు ఏం తేడాండి? ఓకే అమ్మా, ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది లైఫ్ మొత్తం కూడా ఉండే ప్రాబ్లం, అంటే మీ లైఫ్ చనిపోయేంత వరకు కూడా ఉండే ప్రాబ్లం. హోమియోపతితో డెఫినెట్గా టైం పట్టినా కానీ కంప్లీట్గా తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మీకు ఏదో నొప్పి తగ్గించడానికో లేకపోతే వాపు తగ్గించడానికో జ్వరం తగ్గించడానికో కాదు మెడిసిన్స్. ఈ వ్యాధి కంప్లీట్గా పోవడానికంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది కాబట్టి తగ్గేంత వరకు వాడండి. అంటే ఎంతకాలం పీరియడ్?
లిమిట్ పీరియడ్ ఇప్పుడు యూజువల్ గా అంటే రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేది వింటర్ సీజన్ లో ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ లో ట్రీట్మెంట్ తీసుకొని అంతా బాగానే ఉంది కదా అని అనుకోవడం కాదు, ఒక వింటర్ లో మీకు ఈ ప్రాబ్లం కనిపించకూడదు, అప్పటి వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలి. సి వేరే ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ మనం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం, హోమియోపతి కూడా అలా కంటిన్యూ చేయండి, కంప్లీట్ గా తగ్గిపోతుంది. అయితే ఈ రుమాటిడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్ తో నిమిత్తం లేకుండా వస్తుంది అన్నారు కదా, అది చిన్నపిల్లల్లో ఎలా గుర్తించాలంటారు, సింప్టమ్స్ ఎలా ఉంటాయి చిన్నపిల్లల్లో? చిన్నపిల్లల్లో యూజువల్ గా అంటే రుమాటిడ్ ఆర్థరైటిస్ అనేది నార్మల్ గా అడల్ట్స్ లో అయితేనేమో చిన్న జాయింట్స్ లో స్టార్ట్ అవుతుంది. చిన్న జాయింట్స్ అనగా వేళ్లలో, కాలి చేతి వేళ్లలో లేకపోతే కాలు వేళ్లలో ఇది స్టార్ట్ అవుతా ఉంటది. లేదా ఏజ్ వాళ్ళకి స్టార్ట్ అవ్వచ్చు యూజువల్ గా అంటే రుమాటిడ్ ఆర్థరైటిస్ అడల్ట్స్ లో ఉంటే కనుక చిన్న అంటే జాయింట్స్ లో స్టార్ట్ అవుతుంది. అదే కనుక చిన్నపిల్లల్లో చూస్తే ఇది పెద్ద జాయింట్స్ లో స్టార్ట్ అవుతా ఉంటది. దానికంటే లిమిట్ పీరియడ్ అనేది ఉండదు, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఇంకా ఎర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. పెద్ద జాయింట్స్ లో అనగా మోకాళ్ళు, ఎల్బో జాయింట్స్, వీటిలన్నిటిలో ప్రాబ్లం వస్తుంది. దానివల్ల పిల్లలు అంటే డైలీ యాక్టివిటీస్ అండ్ రొటీన్ చేసుకోలేకుండా అండ్ సివియర్ పెయిన్ వల్ల అండ్ ఫీవర్ కూడా రికరెంట్ గా ఊరికూరికే అంటే రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది, కాబట్టి స్కూల్ని స్కిప్ చేస్తూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. రైట్, కాలర్ ఉన్నారండి వైజాగ్ నుంచి, సాయి గారు. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సాయి గారు, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. అదే, ప్రెగ్నెంట్ చేసినప్పుడు నీ పెయిన్ వస్తుందండి. ఓకే, దాని గురించి అండి. ఓకే, మీ అంటే ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారండి మీరు? ఏమండి, ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా? వెయిట్ ఎక్కువగా ఉన్నారా? ఓవర్ వెయిట్ తగ్గానండి ఇప్పుడు. ఓకే, యూజువల్ గా ట్రెడ్మిల్ చేసినప్పుడు ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల వేరంటేర్ గనక మీకు మోకాళ్ళలో కనిపించింది అని అంటే ఇంకా ట్రెడ్మిల్ చేయడం వల్ల అంటే ఇంకా ప్రెషర్ పడతా ఉంటుంది కాబట్టి అండ్ అరుగుదల అనేది ఎక్కువ అవుతా ఉంటుంది, దాంతో నొప్పి అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటా ఉంటుంది. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక జాయింట్ తో మొదలవుతుంది కానీ మళ్ళీ వేరే అంటే అన్ని జాయింట్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ బాడీ మీకు చెప్తుందండి ఎంతవరకు చేయాలనేది. ఇంకా దీని బియాండ్ నేను చేయలేను అని అనుకుంటే వెంటనే అక్కడ స్టాప్ చేయాల్సి ఉంటుంది. డోంట్ అంటే ఓవర్ ఎక్సర్సైజ్ అనేది మీరు చేయబాకండి, మీ బాడీ ఎంతవరకు అలౌ చేస్తుందో అంతవరకే చేయండి. ప్లస్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు అంటే వ్యాధి పెరగకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు అండ్ ఉన్నది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే ఓవర్ ఎక్సర్సైజెస్ అంటే యాజ్ సచ్ ఓవర్ అంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా ట్రెడ్మిల్ అనేది అంటే ఓవర్ యూజ్ అనమాట ఏదైనా జాయింట్, లేదా ఇప్పుడు సపోజ్ ఒక అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నాం మనం, సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళలో చూసుకున్నాం, లేదా తల మీద బరువు పెట్టుకొని తిరిగే వాళ్ళు చూసుకున్నాం. సో అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళని అంటే స్ట్రెయిన్ చేసుకున్నారు, ఇంకా ఏదో ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, ఓవర్ యూస్ చేస్తే కనుక అది ఇంకా అరుగుదల అనేది ఇంకా ఎక్కువ అవుతా ఉంటుంది అనమాట. ఆ కండిషన్స్ లో ప్రాబ్లమ్ సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు రుమాటిడ్ ఆర్థరైటిస్ ఇన్ ద కిడ్స్, ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పరా, పిల్లల్ని ఎలా గుర్తించాలి? ఓకే, అంటే 7 ఇయర్స్ ఏజ్ నుంచి ఇంకా అంతకన్నా ముందు నుంచి వస్తుంది అటాక్ అవుతుంది అంటున్నారు కదా, సో ఎలా గుర్తించాలి వాళ్ళైతే చెప్పలేరు. అవును, సో హౌ టు? అందులో అంటే ఒక అంటే కొన్ని రకాలు ఉంటాయండి రుమాటిడ్ ఆర్థరైటిస్ అనేది, దాన్ని జువెనైల్ ఇడియోపతిక్ రుమాటిడ్ ఆర్థరైటిస్ అంటారు, అంటే ఇంతకు ముందు దీన్ని జువెనైల్ రుమాటిడ్ ఆర్థరైటిస్ అనేవాళ్ళు. ఇందులో రకాల్ని బట్టి మనము అంటే ప్రాబ్లమ్ చిన్నపిల్లల్లో గుర్తించవచ్చు. ఒకటేమో అంటే సివియర్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది మనకు క్లియర్ గా కనిపించినా గానీ సిస్టమిక్ జువెనైల్ రుమాటిడ్ ఆర్థరైటిస్ కనుక మనం తీసుకున్నామనంటే ఓన్లీ జాయింట్స్ ని అఫెక్ట్ చేయకుండా వేరే ఆర్గన్స్ లో కూడా దాని ఎఫెక్ట్ మనం అంటే చూడొచ్చు. అది హార్ట్ అయి ఉండొచ్చు, లేదా కిడ్నీస్ అయి ఉండొచ్చు, వేరే ఆర్గన్స్ ఏదైనా లంగ్స్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాన్ని సిస్టమిక్ జువెనైల్ ఆర్థరైటిస్ గా చెప్పుకుంటాం. అలిగో అర్టికులర్ జువెనైల్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఇందులో ఓన్లీ 2 or more జాయింట్స్ మనం చూస్తూ ఉంటాం. అదే పాలీ అర్టికులర్ ఆర్థరైటిస్ మనం తీసుకున్నాము జువెనైల్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే అందులో 5 జాయింట్స్ కంటే కూడా ఎక్కువ జాయింట్స్, అంటే లాంగ్ జాయింట్స్ ఎలాగో చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది, చిన్న వేళ్లలో కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, అది పాలీ అర్టికులర్ జాయింట్ గా చూస్తాం. కొంతమంది పిల్లల్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ మనం చూస్తాం, అంటే స్కిన్ ప్రాబ్లం కూడా అసోసియేట్ అయి ఉండి ఆ స్కిన్ ప్రాబ్లం చాలా ఫ్లేరింగ్ గా ఉండి ఫ్లేకీగా చాలా దురదగా ఉండి ఆ ప్రాబ్లంతో అసోసియేట్ ఉంటే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ గా గుర్తించవచ్చు. అలాగే అన్డిఫరెన్షియేటెడ్ సిస్టమ్ అంటే జువెనైల్ ఆర్థరైటిస్ చూస్తామంటే 2-3 రకాలన్నీ కలిసి ఉంటాయి అనమాట. సో అలాంటి కండిషన్స్ ని కూడా మనం గుర్తించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక కండిషన్ అంటే ఒక లిగమెంట్ అండ్ అంటే టెండాన్ కలిసి ఉన్న చోటు అక్కడ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. దాన్ని అంటే యూజువల్గా HLA-B27 పాజిటివ్గా ఉండే వాళ్ళల్లో పిల్లల్లో ఇది మనం చూస్తూ ఉంటాం.
ఏ ప్రా అంటే ఏ దేని వల్ల ఈ జువెనైల్ ఆర్థరైటిస్ అనేది వచ్చిందనేది గుర్తుంచుకొని మనం చేయొచ్చు. బట్ యూజువల్గా ఈ ప్రాబ్లం కనుక పేరెంట్స్కి లేదా సిబ్లింగ్స్కి ఎవరికైనా ఉంది అంటే సిస్టర్స్కి కానీ బ్రదర్స్ కానీ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో హోమియోపతిలో అంటే ఏ టైప్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంటే కాకుండా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయం ఉన్నా కానీ ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా మనకు హోమియోపతిలో అవైలబుల్ అయి ఉంటాయి. అయితే డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు? అంటే ఆస్టియోఆర్థరైటిస్ కానీ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కానీ అంటే మా దగ్గర ఉండే టీమ్ యూనో చాలా అంటే వెల్ ఎక్స్పీరియన్స్ టీమ్, అంటే కేస్ హిస్టరీ అనేది చాలా డీటెయిల్గా తీసుకుంటూ ఉండడము, ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు చేసి అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంది హిస్టరీ, ఏదైనా స్ట్రెస్ వల్ల వచ్చిందా, స్పెషల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే ఏదైనా స్ట్రెస్, బిజినెస్, ఏదైనా లాస్ ఉందా, సో ఇవన్నీ డీటెయిల్స్, వాళ్ళ డిజైర్స్ అంటే ఏది ఇష్టపడతారు ఎక్కువ తినడంలో, ఏది అంటే పడని వస్తువులు ఉంటాయో, ఇవన్నీ ఏదైతే కేసు మేము డీటెయిల్గా తీసుకుంటామో దాన్ని అంటే కేసు హిస్టరీ అని అంటాం. సో ఈ కేసు హిస్టరీని బట్టి ఏదైతే మేము ఫార్ములేషన్ స్పెషల్గా చేసామో జాయింట్ పెయిన్స్ గురించి, దాన్ని అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీగా చెప్తాం, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీగా. సో ఆ మెడిసిన్ ఇవ్వడం ద్వారా చాలా వరకు అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే చాలా కొంతవరకు ఈజీగానే ఉంటుంది ట్రీట్మెంట్ అలా చూసుకుంటే, బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కంప్లీట్గా తగ్గిన కేసెస్, వాటి టెస్టిమోనియల్స్ అంటామన్నమాట, తగ్గిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే వీడియో టెస్టిమోనియల్స్ ఏంటి, లేదా వాళ్ళతో రాయించుకునే అంటే రిటర్న్ టెస్టిమోనియల్స్, అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అయి ఉంటాయి. ఓకే, అంటే ఎంతకాలం పడుతుంది అంటారు కంప్లీట్లీ క్యూరబుల్ అంటారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంప్లీట్గా ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్గా రావడం ఏంటి, సిఆర్పి లెవెల్స్ నార్మల్గా రావడం ఏంటి, అండ్ వింటర్ నేను చెప్పినట్టుగా రెండు ప్రాబ్లమ్స్ కూడా యూజువల్ ఆస్టియోఆర్థరైటిస్ అయితేనేమో స్టిఫ్నెస్ అనేది జాయింట్స్లో వింటర్ సీజన్లో ఎక్కువ అవుతూ ఉండడము, అండ్ సేమ్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా స్వెల్లింగ్ అనేది రావడము, సివియారిటీ అనేది పెరిగిపోవడం వింటర్లో యూజువల్గా జరుగుతూ ఉంటుంది. రేర్ కేసెస్లో సమ్మర్ అగ్రవేషన్ మనం చూస్తూ ఉంటాం. సో దానికి అనుకూలంగానే హోమియోపతిక్లో మెడిసిన్స్ అంటే వింటర్ అగ్రవేషన్కి ఒక మెడిసిన్, సమ్మర్ అగ్రవేషన్కి ఒక మెడిసిన్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక సీజన్ అయితే డెఫినెట్గా అంటే ఒక పేషెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, తగ్గేంత వరకు వాడుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, హౌ అబౌట్ ప్రివెంటివ్ మెజర్స్? ఇందాక మీరు చెప్పారు ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కొంచెం చెప్పండి. స్పెషల్గా ఆస్టియోఆర్థరైటిస్ని మనం చాలా వరకు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒబిసిటీ అనేది మేజర్ రోల్గా అంటే ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత వెయిట్ పెరుగుతూ ఉంటే అంత అంటే ప్రెషర్ అనేది మనకు జాయింట్స్ మీద పడుతూ ఉంటుంది. సో కొంతవరకు అంటే మనము అంటే ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, ఆస్టియోఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంది అంటే అండ్ లావ్ అవుతున్నారు అని ఉన్నప్పుడు వెంటనే దానికి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ అంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడంతో పాటు చాలామంది కూడా అంటే ఆస్టియోఆర్థరైటిస్ రాగానే దానికి మెడికేషన్ వాడడము అలా ఊరుకుంటూ ఉంటారు. బట్ మన కాల్షియం లెవెల్స్ అండ్ విటమిన్ డి లెవెల్స్ కూడా అంటే ఈ రోజులలో మనకు మ్యాటర్ చేస్తూ ఉన్నాయి. విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండడం అంటే మన వే ఆఫ్ అంటే లైఫ్ స్టైల్ లేదా మనం కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్ అవన్నిటిని బట్టి విటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది కూడా ఎక్కడ కూడా అంటే మిస్ అవ్వకుండా విటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఉన్న వాళ్ళైతేనేమో ఇవన్నిటి మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల తొందరగా తగ్గే అవకాశం మనం చూస్తాము. ప్లస్ అంటే లేదు ఫ్యామిలీలో ఉంది నాకు వస్తుందేమోనో అంటే భయం కనుక ఉంటే హోమియోపతి యొక్క అంటే స్పెషల్ అంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ మనకు ఉంటాయి. కాబట్టి దాని ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి కూడా మనకు ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి అంటే వంశపారంపర్యం అంటారా? అవునండి, రెండు ప్రాబ్లమ్స్ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ రెండు కూడా వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఒక్కరికున్నా కానీ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది పేరెంట్సే కానివ్వండి, క్లోజ్ రిలేటివ్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ అయినా కానీ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో రన్ అవుతున్నప్పుడు ఏ ఏజ్ నుంచి తీసుకుంటే బెటర్ అంటారు ఈ ప్రివెంటివ్ మెడిసిన్? స్పెషల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటేనేమో ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత అంటే ఎముకలు అరుగుదల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో తీసుకోవాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక డెఫినెట్గా అంటే కొంత పెయిన్ మనకు సివియారిటీ తెలియగానే వెంటనే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, కాలర్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మహేష్ గారు ఉన్నారు లైన్ లో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారు? ఓకే అండి. హలో చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే, మహేష్ అండి. ఓకే, నాకు 6 మంత్స్ నుంచి హ్యాండ్స్ దగ్గర జాయింట్ దగ్గర పెయిన్స్ వస్తున్నాయి మేడం. ఓకే, యాక్చువల్లీ వైజాగ్ లో నేను చూపించుకున్నా ఆర్థోపెడిషన్ చూపిస్తే టీఆర్పీ లెవెల్స్ ఉంటాయి కదా,
అవి ఎక్కువ ఉన్నాయన్నారండి. ఆర్థరైటిస్ వచ్చేటట్టుంది అన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు కొన్ని, అదే మా బాడీ ఫీవర్ గా పెయిన్ చేస్తుంది, చాలా డల్ అయిపోతుంది బాడీ అంతా. అది వేసుకున్న కాడ నుంచి అది ఆపేశానండి. అది అదే హోమియోలో ట్రై చేయమన్నారు. అదే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని. మరి ఆపేస్తే నొప్పులు ఏమైనా ఎక్కువ అవ్వడం, లేకపోతే మీకు వేళ్లలో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, అక్కడ వాపి ఏమైనా చూస్తున్నారా ఆపేస్తే కనుక? అప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఏమైనా వెయిట్ లిఫ్ట్ గానీ ఏదైనా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక ఒక వేళ 5000 ఏదో ఒక వేను స్వెల్ అవ్వడం, జాయింట్ దగ్గర నొప్పి రావడం జరుగుతుందండి. అది వచ్చి తగ్గుతుంది. అది నొప్పి అనేది ఒక లక్షణం మట్టుకే అండి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కీళ్ల వాతంలో మనకు నొప్పి అనేది లక్షణంగా కనిపిస్తుంది, వాపు అనేది లక్షణంగా కనిపిస్తుంది. మన పని అంటే రొటీన్ డిస్టర్బ్ అవుతా ఉండడము, చాలా సివియర్ వర్స్ కేసెస్ లో ఫీవర్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అంటే మనకు నొప్పి తగ్గినంత మాత్రాన మీ వ్యాధి పోయినట్లు కాదు. అందుకని హోమియోపతిలో అంటే మీ నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ కాకుండా వ్యాధి పోవడానికి మెడిసిన్స్ ఉంటాయన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుందండి. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ రెగ్యులర్ పని మీరు చేసుకుంటూ అంటే నొప్పి లేకుండా చేసుకోగలిగేలా డెఫినెట్ గా చేస్తుంది. వెంటనే మీరు రిపోర్ట్స్ తో కనుక అప్రోచ్ అయ్యారంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ అలోపతి మెడిసిన్ వాడుతూ సైమల్టేనియస్ గా హోమియోపతి కూడా వాడచ్చు అంటారా? కొన్ని కేసెస్ లో అండి, స్పెషల్గా అంటే ఆస్టియోఆర్థరైటిస్ అయితే మామూలు పెయిన్ కిల్లర్స్ తో మనం అంటే మేనేజ్ చేసుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఒక్కొక్కసారి అంటే స్టెరాయిడ్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇలాంటి అంటే కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. సో సడన్ విత్డ్రావల్ అనేది మనం హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత చేయకూడదు. ఎందుకంటే ఆ సివియర్ పెయిన్ ని మళ్ళీ వాళ్ళు భరించలేకుండా ఉండడం అలా జరగవచ్చు, అండ్ వర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అలాంటి మెడిసిన్స్ వాడుతూ అంటే చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు, 10 ఇయర్స్ 15 నుంచి ఉంటే కనుక ఒక్కసారి విత్డ్రావల్ జరగదు. డోస్ అంటే టేపర్ చేస్తూ, అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ తో ఎలా అయితే ఇంప్రూవ్ అవుతా ఉంటారో ఆటోమేటిక్ గా ఆ డోస్ టేపర్ చేస్తూ మనం కంప్లీట్ గా మానేయచ్చు. ఓకే, ఈ ఆర్థరైటిస్ అనేది నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది అంటారు డాక్టర్ గారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటే ఓన్లీ అంటే జాయింట్స్ మీదనే దాని ప్రభావం ఉండదు, అండ్ అదర్ ఆర్గన్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక వేరే ఆర్గన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుందండి. స్పెషల్గా అంటే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం తీసుకున్నామనంటే కళ్ళలో ఉండే మాయిశ్చర్ కంప్లీట్ గా డ్రై అవుతా ఉండడము, జోగ్రిన్ సిండ్రోమ్ అని అంటాము. సో అలాంటి కండిషన్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మనం చాలా అంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది చాలా హార్మ్ఫుల్ అయి ఉంటుంది. సో దాని గురించి అంటే వెంటనే కళ్ళ చూపులో ఏమైనా తేడా వచ్చింది, డ్రైగా అనిపిస్తుంది అంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. హార్ట్ విషయానికి వస్తే కనుక హార్ట్ యొక్క వెసల్స్ ని అంటే బ్లాక్ అంటే థిక్కెన్ చేసే ఛాన్స్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ ఏ శాక్ లో అయితే ఉంటుందో ఆ శాక్ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే అక్కడ పాస్ అయ్యే టిష్యూస్ కానీ సర్క్యులేషన్స్ లో కానీ అంటే స్వెల్లింగ్ అవ్వడం వల్ల సర్క్యులేషన్ అంటే గాలి తీసుకోవడానికి కష్టంగా ఉండడము, ఆయాసం బ్రెత్లెస్నెస్ ఉండడం అలాగూ ఉండే అవకాశం మనం చూస్తూ ఉంటాం. నోడ్యూల్స్ లాగా ఫామ్ అవుతుందండి, అంటే చిన్న చిన్న బంప్స్ కింద ఫామ్ అయ్యిందంటే కనుక జాయింట్స్ మీద అక్కడ ప్రెషర్ పడతా ఉంటుంది. అండ్ అలాంటివి మరి అంటే రిస్ట్ దగ్గర కనుక మనం చూసామనంటే అక్కడ పాస్ అయ్యే నర్వ్ ని ప్రెస్ అవుతే అక్కడ సెన్సేషన్ లేకుండా సెన్సేషన్ తక్కువగా ఉండడం, ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే అన్ని డిఫరెంట్ ఆర్గన్స్ మీద మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఓకే రైట్. తణుకు నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారండి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో, మీ సమస్య ఏంటో చెప్పండి శ్రీనివాస్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడరా. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టలేదు. ఏం పని చేస్తారు మీరు? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ అండి. ఓకే అండి, నాకు నాకు షుగర్ షుగర్ 20 సంవత్సరాలు అవుతుంది షుగర్ వచ్చి. ఈ షుగర్ వల్ల నొప్పులు వచ్చింది అన్నారు, దగ్గర 5 నెలల నుంచి వాడుతున్నాను మెడిసిన్ ఏనండి, ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గుతలేదు. ఓకే అండి, మీకు భుజాలలో నొప్పులు కానీ లేకపోతే ఇంకా వేరే కాళ్ళలో నొప్పులైనా కానీ మీరు టైలర్ అవుతున్నారు కాబట్టి రెండు కారణాల వల్ల మీకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేమో అంటే డయాబెటీస్ వల్ల అంటే రక్త ప్రసరణలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వెజల్స్ ఏదైతే మీకు బోన్ కి సప్లై చేస్తాయో అవి థిక్ అయిన అవ్వడము, సప్లై అంటే బ్లడ్ సప్లై అనేది సరిగా లేకపోవడం వల్ల చేతులు అంటే ఎంత మూమెంట్ అయితే జరగాలో అంతవరకు జరగకపోవచ్చు. అదే కాకుండా మీరు అది ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్, ఎముకల అరుగుదల అనేది కూడా జరుగుతుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ బాధ ఎక్కువగా ఉంది.
హోమియోపతిలో దానికి అంటే చక్కని మెడిసిన్స్ ఉన్నాయండి, అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు టైం ఇంత అంత అని కాకుండా మీ వ్యాధి ఇంకా పెరగకుండా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల వ్యాధి ఆగిపోవడము, దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా కంప్లీట్ గా తగ్గిపోవడము జరుగుతుందండి హోమియోపతితో. ఓకే, అయితే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయండి? అంటే ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఫుడ్ పరంగా? ఓకే, స్పెషల్గా అంటే రుమేటెడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే అది అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి, అండ్ చాలామంది అంటే వంకాయలు తింటే లేకపోతే గోంగూర తింటే ఆలుగడ్డలు ఇలాగని చెప్ అంటే సైంటిఫిక్గా అయితే అవి ఏవి ప్రూవ్ అవ్వలేదు, కానీ ఒకవేళ అలా అనుకున్నారంటే వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఏ ఫుడ్ కూడా అంటే అన్ని ఫుడ్స్ అండ్ హెల్దీ ఫుడ్ మీరు అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఒబెసిటీ చాలా మ్యాటర్ చేస్తుంది. సో మీరు ఆయిలీ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ అంటే రెస్ట్రిక్ట్ చేసుకోవడము, రెడ్ మీట్ రెస్ట్రిక్ట్ చేసుకోవడము కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో, కాల్షియం రిచ్ డైట్ స్పెషల్గా అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించింది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. రాగి కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అంటే ఒక్క బౌల్ రాగిలో ఆల్మోస్ట్ 400 mg కాల్షియం మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. సో న్యాచురల్గా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే టాబ్లెట్ 500 mg తీసుకునే బదులు ఇలాగ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా కొంతవరకు మనం డైట్తో మేనేజ్ చేసుకుంటూ మెడిసిన్స్ కనుక తీసుకున్నామంటే ఈ ప్రాబ్లం మనం కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. రైట్, మొత్తానికి ఎనీ ఆర్థరైటిస్ ఫర్ దట్ మ్యాటర్ హోమియోపతిలో చక్కటి చికిత్స, కంప్లీట్లీ క్యూరబుల్ అంటారు. అవునంతేనా? రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.